చెడు వ్యసనాలకు బానిసలై మోటార్ సైకిళ్ల చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులను రావులపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 16 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రావులపాలెం పోలీస్ స్టేషన్ వద్ద ఇన్‌చార్జ్ సిఐ ఎస్కే బాలాజీ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు రవీంద్రనాథ్ బాబు గారి ఆదేశాల మేరకు అలాగే అమలాపురం డిఎస్పీ గారు వై మాధవరెడ్డి గారి ఉత్తర్వులపై ఈ అమలా రావులపాలెం పోలీస్ వారు భానుప్రసాద్ గారు ఎస్ఐ భానుప్రసాద్ గారు మరియు వారి సిబ్బంది రంగర పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఆలమూరు కొత్తపేట మలికిపురం మరియు రావులపాలెం లిమిట్స్లో దొంగతనం మోటార్ సైకిల్ దొంగతనం చేస్తున్న గండేటి నరసింహ దాని తర్వాత కంచెల్ల జార్జ్ పెన్ని దాని తర్వాత ఇల్ల శ్రీనివాసు అనే వాళ్ళని అరెస్ట్ చేసి నిన్న వారి దగ్గర నుంచి 16 మోటార్ సైకిల్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ పై ముద్దాయిలందరూ కూడా లాక్ చేసి ఉన్న మోటార్ సైకిల్స్ అన్నీ కూడా వారి దగ్గర ఉన్న డూప్లికేట్ కీస్తో తీసుకొని అక్కడి నుంచి ఆ మోటార్ సైకిల్స్ దొంగిలించడం జరగడం అనేది వారి యొక్క అలవాటు. పైగా వీరిని నిన్న సాయంకాలము 5 గంటలకి అరెస్ట్ చేసి కొత్తపేట మేజిస్ట్రేట్ వారి దగ్గర హాజరుపరచడం జరుగుతుంది. అలాగే ఈ దర్యాప్తులో భాగంగా ఈ మోటార్ సైకిల్ రికవరీలో ప్రతిభ కనబరిచిన సిబ్బంది అయిన చంద్రశేఖర్ రాజు సాయి బాలకృష్ణ రామచంద్రరావు మరియు సుబ్బరాజు అందరినీ కూడా ఎస్పీ గారు అభినందించారు.